ఒక్క మాట అడుగుతాను. నిజం చెప్పు, నిజం మాత్రమే చెప్పు. నువ్వు నన్ను మర్చిపోగలవా? ప్రయత్నిస్తాను. మర్చిపోలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ గొడ్డి కొట్టుకుంటున్నంత వరకు నిన్ను నేను మర్చిపోలేను. నా మనసులో నీ మీదున్న ప్రేమని చెప్పుకోలేనురా. మర్చిపోవాలి ముకుంద. నా కుటుంబం సంతోషం కోసం, నా ఆదర్శ్ గాడి సంతోషం కోసం నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఆదర్శ్ గాడిని బాధ పెడితే నాకంతకంటే నరకం మరొకటి ఉండదు. అయ్యో అయ్యో, ఎంతసేపు ఆదర్శ్ ఆదర్శ్ అని అతని గురించి ఆలోచిస్తున్నావే తప్ప నీ గురించి ఆలోచించుకోవా. అయినా అతని కోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేయాల్సిన అవసరం ఏంటి? అతన్ని సంతోషంగా ఉంచడం కోసం నువ్వు జీవితాంతం బాధపడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఎందుకు అతని కోసం నిన్ను నువ్వు కోల్పోతున్నావు? ఎందుకంటే నా జీవితం ఆదర్శించింది కాబట్టి. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఆదర్శ్ కుటుంబం కాబట్టి. మురారి, మా పేరెంట్స్ వచ్చారు. మీ డాడీ ఇంకా రాలేదా? మా డాడీ వస్తాడులేరా, నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. మీ డాడీ వచ్చేంత వరకు నీతోనే ఉంటాను. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళరా, మా డాడీ వచ్చేంత వరకు నేను ఎన్ని చెక్క ఆడుకుంటాను. బాయ్ జాన్. బాయ్ రా. జాన్! మురారి! నా కారణంగా వాడికి కన్నవాళ్ళు దూరం అయిపోయారు. వాడి రుణం తీర్చుకోవడం కోసం నేనేం చేసినా తక్కువే. వాడి కోసం నా ప్రాణాలనైనా సంతోషంగా త్యాగం చేస్తాను. అలాంటిది ప్రేమని త్యాగం చేయలేనా? నీ ఫ్రెండ్ కోసం నీ ప్రేమని త్యాగం చేస్తున్నావు, ఓకే. మరి నా ప్రేమని నేనేం చేయను, ఎలా మర్చిపోగలను? నీ ప్రేమ నా మనసులో ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. నీ జ్ఞాపకాలు నాతో పాటు పదిలంగా ఉంటాయి. నువ్వు నా నుంచి దూరం అవుతున్నావు, అంతే తప్ప నాలో నుంచి కాదు. ఈ మురారిగాడు ఎక్కడున్నాడు? కనిపించట్లేదేంటి? నా తొలి ప్రేమవి నువ్వే, నా చివరి ప్రేమవి నువ్వే. ప్రతి క్షణం నీ జ్ఞాపకంలో నీ స్నేహం కోసం బతుకుతానే తప్ప నా మనసులో కానీ నా జీవితంలో కానీ మరొక అమ్మాయికి చోటుండదు.
ఇవ్వను కూడా. నాలో ఈ ఊపిరున్నంత వరకు నేను నీ ఫ్రెండ్గానే ఉంటాను ముకుంద. ఇది నేను నీకిస్తున్న మాట. నువ్వు కూడా నాకొక ప్రమాణం చేస్తావా? నువ్వు ఆదర్శ్ని పెళ్లి చేసుకోవాలి నా కోసం, మన స్నేహం కోసం. మాటివ్వు ముకుందా.